అన్న మాకు సంవత్సరానికి పదివేల రూపాయలు వేస్తున్నారన్న అన్న ఆటోకి అయితే ఇన్సూరెన్స్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్న పదివేల రూపాయలు సంవత్సరానికి ఇన్సూరెన్సే కట్టాల్సి వస్తుందన్న మేము అది దానికి తగ్గట్టుగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం మేము బ్రేక్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సీటు చిరిగిపోయిందనో టాప్ చిరిగిపోయిందనో ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న మేము దానికి తగ్గట్టుగా ఫోటో కేసులు ఒకటి ఉన్నా మేము మూడు వందలు నాలుగు వందలు తోలుతాం అన్న ఆటో రోజుకి తోలితే ఈ ఐదు వందల ఆరు వందల రూపాయలు ఫోటో కేసులు కొడితే మేము ఏ విధంగా కట్టి మేము పిల్లం పిల్లల్ని పోషించుకోవాలన్నా దయచేసి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ బాధల నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నానన్నా అన్నగారు తెలుగుదేశం పార్టీ అధికారులు పోలీస్ సోదరుల రౌడీ షీటర్ గంజాయి డీలర్స్ ని దొంగల్ని పట్టుకునేవారు కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంతో వాళ్ళని అద్భుతమైన ఫోటోగ్రాఫర్లు చేశారు పాపం పోలీసులందరూ వాళ్ళ కెమెరాలు ఫోన్లు పట్టుకుని ఆటో వెళ్తే టిక్ స్కూటర్ వెళ్తే మళ్ళీ ఇంకో ఫోటో తీసినట్టు తెలీదు తర్వాత రెన్యువల్ వెళ్తే మటుకు చలాన్లు ఉన్నాయి ఎన్ని కడితేనే రెన్యువల్ చేస్తాను ఇబ్బంది పెడుతున్నాను అదే అదే ఒక సమస్య ఇంకోటి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతం పెరిగిపోయినాయి దానివల్ల ఎప్పుడు లేని విధంగా మీకు కూడా భారంగా మారింది ఇంకో పక్కన మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ బాగా పెరిగిపోయింది అందుకే నేను తిరుపతిలో చెప్పా ఆటో డ్రైవర్లందరికీ ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం మెరుగైన టెక్నాలజీతో మీకు అనుసంధానం చేద్దాం ఈవీ ఆటోల సబ్సిడీలో ప్రొవైడ్ చేద్దాం ఆ కార్పొరేషన్ ఏదైతే ఆటో యూనియన్ తరపున డ్రైవర్లందరి తరఫున ఇన్సూరెన్స్ కంపెనీలతో పోరాడి అతి తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియంతో మీకు ఇన్సూరెన్స్ అందించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంటుందని నేను తిరుపతిలో ఆటో డ్రైవర్లు కలిసి కలిసినప్పుడు చెప్పాను ఆ హామీకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది